నెల్లూరు నగరంలోని స్థానిక ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఐఎంఎఫ్ఎస్ అన్వీడు సంస్థల ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం విదేశీ ప్రయాణాల కోసం తమ సంస్థ అందించే సర్వీసులను విద్యార్థులకు వివరించారు. వీఆర్సీ సెంటర్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ అక్రమ అరెస్టును నిరసిస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. నెల్లూరు నగరంలోని సంతపేట నందుగల ఆంజనేయ స్వామి గుడిలో కప్పర శ్రీనివాసులు రేవతి ఆధ్వర్యంలో నారాయణ విద్యాసంస్థల స్థాపకులు మాజీ మంత్రి పొంగూరు నారాయణకు బెయిల్ మంజూరు కావడంతో ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. నెల్లూరు నగరంలోని నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు బలిజ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కక్షపూరిత రాజకీయాలు ప్రభుత్వం మానుకోవాలంటూ మీడియా సమావేశం నిర్వహించారు. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం సుండుపల్లె బిట్ పరిధిలో పాండురాజు గుహలు సమీపంలో 3 ఎర్రచందనం దుంగలతో పాటుగా 2 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు డేంజర్ ఆఫీసర్ పీరయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాండురాజు గుహల సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఎర్రచందనం దొంగల మోసుకెళ్తున్న కొంతమందిని కనుగొని పట్టుకోవడానికి వెంబడించగా వారిలో కుప్పంకు చెందిన సుబ్రహ్మణ్యం, తమిళనాడు రాష్ట్రానికి చెందిన కుమ్మరేషన్ అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 3 ఎర్రచందనం దొంగలతో పాటు వారిని అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వివరించారు. సంఘటనా స్థలం నుంచి 2 పారిపోయినట్లు వారు వివరించారు. వీరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో డిఆర్ఓ వెంకటశేషయ్య, ఎఫ్వీఓలు లక్ష్మీ ప్రసన్న, నాగేశ్వరరావు, బేస్ క్యాంప్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ దినము డిఎఫ్ఓ రాయంపేట వారి ఆదేశానుసారము తెల్లవారుజామున సుండుపల్లె పాండురాజు గృహ ప్రదేశం నుంచి ఎర్రచందనం దొంగలు మోసుకున్న సమాచారం మేరకు మేము రాయవరం సెక్షన్, సానిటైజ్ సెక్షన్ మరియు స్ట్రైక్ ఫోర్స్ అందరం కలిసి సుండుపల్లె బీటు పాండురాజు గృహ ప్రదేశంలోనికి పోయి తనిఖీలు నిర్వహించుండగా 3 దాదాపు కొంతమంది ముద్దలతో రావడం గమనించబడింది. మమ్మల్ని గమనించి పారిపోవడానికి ప్రయత్నించినారు. ఇద్దరు దొరికినారు. ఒకరు కుప్పమతను, ఒకతను తమిళనాడు అతను. కుప్పమతను సుబ్రహ్మణ్యం అని, 2 కుమరేశ్వర్. వీరిని విచారించగా మేము 4 కృష్ణగిరి నుంచి బయలుదేరి పలమనేరు, మదనపల్లి, కీలేరు రూట్లో బస్సుకొచ్చి చిన్నపల్లి దిగేసి చిన్నపల్లి నుంచి పోయి కొండ పోయి కొట్టుకొని వస్తుండగా మీరు తమరు అవును పట్టుకోవడమైనది చెప్పబడమైనది. తదుపరి పొద్దున ఇద్దరి కోసం విచారించున్నాము. ఈ ఇద్దరిని ఈరోజు రిమాండ్ కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అసనీ తుఫాన్ పట్ల జిల్లాలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఏర్పాట్లపై మంత్రి గోవర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబుతో కలిసి అధికారులతో సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అసనీ తుఫాన్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. అసనీ తుఫాన్ వలన జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని మంత్రి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాన్ సమయంలో విద్యుత్ అంతరాయం వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యుత్ అంతరాయం వలన
కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని సంబంధిత టెలికమ్యూనికేషన్ ఆపరేటర్లను అప్రమత్తం చేసి ముందస్తు ఏర్పాట్లు చేసి అంతరాయం కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు। తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా తాగునీటి పథకాల నుండి నీటి సరఫరా సమస్య లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు। పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాటికి అవసరమగు ఆహారం అందించటకు ఏర్పాట్లు చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు। తుఫాన్ ప్రభావం వలన రోడ్లపై చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే చెట్లను తొలగించుట అవసరమగు పరికరాలు అందుకు కావాల్సిన మెషినరీ కట్టర్స్ జేసీబీలు సిద్ధం చేసి తక్షణ చర్యలు చేపట్టటకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి గోవర్ధన్ రెడ్డి పంచాయతీ ఆర్ఎండ్బి అగ్నిమాపక విపత్తుల శాఖల అధికారులను ఆదేశించారు। ఇరిగేషన్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ చెరువులకు గండ్లు పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు। తుఫాన్ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు। ప్రజలు నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు। తొలుత జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబు అసని తుఫాన్ ప్రభావం వలన జిల్లాలో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు ఏర్పాట్ల గురించి మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డికి వివరించారు। అసని తుఫాన్ ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు। జిల్లాలో గడిచిన 24 గంటల్లో జిల్లాలో కావలి కందుకూరు ఉలవపాడుల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని వాతావరణ శాఖ అసని తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై గ్రామ స్థాయి నుండి మండల జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు సూచనలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ మంత్రి గారికి వివరించారు। జిల్లా కేంద్రంలో 1077 నంబర్ తో తుఫాన్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు। ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ కుమారి జాహ్నవి, అడిషనల్ ఎస్పీలు శ్రీమతి వెంకటరత్నం శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఏపీఎస్ పీడీసీఎల్ ఎస్ఈ విజయకుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమోహన్, డీపీఓ ధనలక్ష్మి, సిపిఓ రాజు, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు। నమస్కారం ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి తుఫాన్ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా నెల్లూరు కమిషనర్ గారు, అశ్వినిస్తి గారు, ఇతర జిల్లా స్థాయికి సంబంధించినటువంటి అధికారులందరితో ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ అయింది। తర్వాత జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు మీకు ఇవ్వడం జరిగింది। నేను వచ్చినటువంటి సందర్భంగా కూడా తీసుకుంటున్నటువంటి చర్యలు అనేటువంటి కూడా తెలియజేయాలి। ప్రధానంగా ఈ సందర్భంలో మనం వెంటనే తీసుకోవాల్సినటువంటిది ప్రివెంటివ్ మెషర్స్. ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుందో, సపోజ్ ఎవరన్నా మత్స్యకారులు వేటకు వెళ్తున్నారా, అదేవిధంగా ఎవరన్నా పశువులను వదిలేసారు, ఏదన్నా వాగులు వంటల్లో నీళ్లు ఫ్లాష్ బెడ్స్ ఏదన్నా వచ్చేటువంటి అవకాశం లేదా, ఇటువంటివి ముందు ప్రధానంగా నష్ట నివారణ చర్యలు మనం మొదట తీసుకుంటే, ఆ తర్వాత లో లెవెల్ ఏరియాస్లో ఎక్కడన్నా నీళ్లు వస్తున్నా అవి మునక ప్రాంతం అని చెప్పి నిర్ధారించుకున్నా రిలీఫ్ కన్నా ముందు రిహాబిలిటేట్ చేసి వాడాలి। ఆ తర్వాత మనం చేయగలిగినటువంటి రిలీఫ్ మెజర్స్తో పాటు ఏదన్నా అవసరం అనుకుంటే వెంటనే రిహాబిలిటేషన్ మెజర్స్, సాధారణంగా దృష్టి పెట్టాల్సినటువంటి విభాగాల్లో ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే ఇప్పటికే చాలామంది నిన్నటి నుంచి పవర్ లేదు, పాప మన వాళ్ళు కష్టపడి రెస్టోర్ చేస్తున్నారు. సపోజ్ కొన్ని గ్రామాల్లో అయితే డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ కూడా ల్యాక్ ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే ఇప్పుడంతా సిపిడబ్ల్యూ స్కీమ్స్ వచ్చాయి, వాటి వల్ల నీళ్లు లేకుండా ఉండేటువంటి ఇబ్బంది. కాబట్టి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక పక్క రెస్టోరేషన్ చేసుకుంటేనే ఒక పక్క ఎక్కడన్నా మరలా ఫర్దర్ డ్యామేజ్ ఉంటే వాటిని ఏ విధంగా నివారించాలనేటువంటి దాని మీద ఫస్ట్ దృష్టి పెట్టాల్సినటువంటి విభాగంలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటి విభాగం దాని గురించి ఒకసారి. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఎక్కడన్నా దెబ్బతిన్నా వెంటనే వాటికి సంబంధించి నీళ్ళు ఏదైతే జనాలకు సంబంధించినటువంటి అవసరాలు ఉంటాయో, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ వీటికి సంబంధించి ఫస్ట్ ఇనిషియల్గా మీరు వాటిని దృష్టి పెట్టి ఎక్కడ కూడా త్రాగునీటికి సంబంధించి కానీ వీటికి కానీ సమస్య లేదు. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టుగా పంట ఈరోజు అదృష్టం పొంది మనం దాదాపుగా పోయిన నెలలోనే పంట దాదాపుగా అమ్మకాలు పూర్తి అయిపోయాయి. ఏమన్నా స్టాక్ చేసుకున్నటువంటి వాళ్ళు లేదా స్టాక్ సోర్స్ చేసుకున్న తర్వాత నిదానంగా అమ్ముకున్నటువంటి వాళ్ళు దాదాపుగా వాళ్ళు కొన్ని గొడవలు తరలించారు. దిగిలింది ఏదన్నా ఉన్నా మన ఎంఏ వాళ్ళకి చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ విధంగా, ఎందుకంటే ముందు పోగానే ఈ నష్టానికి సంబంధించి అడుగుతారు, అది తర్వాత ఆలోచన చేద్దాం, ఫస్ట్ ఇప్పుడు జరగాల్సినటువంటి ఇమీడియట్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని హౌ బెస్ట్ వీ కెన్ ప్రివెంట్ అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి.
దానికి సంబంధించి వచ్చిన తర్వాత అదే విధంగా పసుపును వదిలేస్తారు అవి ఎక్కడో దగ్గరికి వెళ్ళి ఆ వాగులోన వంకలో ఇరుక్కొని నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడైతే అటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ ఉన్నటువంటి వాళ్ళు మన అగ్రికల్చర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మన తహసీల్దారులతో అంతా కోఆర్డినేట్ చేసుకోమని చెప్పి అటువంటిది ఎక్కడ జరగకుండా చూడడం ఒకటి ఆ తర్వాత నెక్స్ట్ ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు కొన్ని ఇది లెక్క చేయకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడైతే ఉందో ఇక్కడ మన ఏడీలు కొంచెం యాక్టివ్గా లేకపోతే ఎఫ్డిఓస్ వెళ్ళి కూర్చొని దాన్ని వెంటనే వాళ్ళకి సంబంధించి ఇప్పటికైనా అనుకున్నా కలెక్టర్ గారు ఒక అప్పీల్ కూడా ఇచ్చినట్టుకున్నారు దానికి సంబంధించి ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విధంగా మనం ఒకసారి అలర్ట్ చేయండి ఒకసారి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అగ్రికల్చర్కి సంబంధించి హార్టికల్చర్కి సంబంధించి ఏదన్నా నష్టం జరుగుంటే వాటిని ఎలిమినేట్ చేస్తాం చేసే ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత ఇచ్చేస్తాం నెక్స్ట్ కమ్యూనికేషన్స్ ఎక్కడైనా చెట్లు పడడం చెట్లు పడి రాకపోకలకు ఇబ్బంది కలగడం అది ఏదన్నా ఉంటే వెంటనే ఆర్ఎన్బి కానీ పిఆర్ కానీ రోడ్స్ మీద ఏదన్నా ఉంటే మీరు కోఆర్డినేట్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ లేకుండా ఎవరన్నా వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండొచ్చు అటువంటిది ఒకసారి చూసుకోండి ఒకసారి అదేవిధంగా ఎంపీడీ వాళ్ళకి చెప్పి కొన్ని దగ్గరల ఆ గుడిసెల పక్కన పెద్ద పెద్ద ఎండిపోయినటువంటి చెట్లు ఉన్నాయి అవి పడి ప్రమాదం లేకుండా ఒకసారి దాని మీద మన ఆర్డీఓలు అదేవిధంగా ఎంపీడీ వాళ్ళు ఒకసారి దృష్టి పెడితే పంచాయతీ సెక్రటరీలు చెప్పి అటువంటి ఏదైనా గుడిసెలు ఉంటే వాటిని ఖాళీ చేయించడం అవి పడేటువంటి పరిస్థితి ఉండేటువంటి ఉంటే కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఇమ్మీడియట్గా రేపు సాయంకాలం దాకా కూడా వర్షాలు ఉండేటువంటి పరిస్థితి కాబట్టి వాటికి సంబంధించి ఇప్పుడు రిజర్వాయర్లు కాస్త ఫ్రీగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి పెద్దగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆ తర్వాత ఈ ఆర్ఎన్బికి సంబంధించి కానీ పిఆర్కి సంబంధించి కానీ రోడ్స్ ఏదైనా దెబ్బలుంటే వాటిని వెంటనే చూసుకోండి మనం ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయాల్సినటువంటి ఏదైనా ఉంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు బట్ స్టిల్ రెడీగా ఉంటే ఏదైనా జేసీబీలు ఏదైనా టెంపరీ రెస్టోరేషన్ ఏదైనా ఉంటే వెంటనే మెయిన్గా ఆర్ఎన్బి రోడ్స్ ఎందుకంటే కమ్యూనికేషన్ మండల్ టు మండల్ బయటకు వచ్చే పంచాయతీ రాజ్ రోడ్స్ చిన్నవి కాబట్టి గ్రామాల కన్నా కూడా దాంతోపాటు కలెక్టర్ గారు చెప్పినట్టుగా నేను అనుకుంటున్నా బహుశా ఈ ఇండియా టీమ్స్ మనకి ఎప్పుడైనా డిప్లాయ్ చేసేవారు ఈ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఇండియా అవసరం అంటే బలిజ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కక్ష్యపూరిత రాజకీయాలు మానుకోవాలంటూ మీడియా సమావేశం నిర్వహించారు. ఒకటే సామాజిక వర్గం ఇకనైనా కక్ష్యపూరిత రాజకీయాలు ప్రభుత్వం మానుకోవాలి. రాయలసీమలో కొన్ని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీలో సంబంధం ఉందని, ఈ ప్రభుత్వం చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయుచున్న ఉపాధ్యాయుల మీద కేసులు బనాయించి జైలుకు పంపినారు. ఈ ప్రభుత్వం వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి పొంగూరు నారాయణను పదవ తరగతి ప్రశ్న పత్రం లీకేజీలో అరెస్టు చేయడం జరిగింది. ప్రముఖ నారాయణ విద్యా సంస్థల అధినేత మాజీ మంత్రి అయిన పొంగూరు నారాయణ అరెస్టును బలిజ కులాల ఐక్య వేదిక కేబీటీజేఏసీ తీవ్రంగా ఖండించుచున్నది. సాధారణ కుటుంబం నుంచి నెల్లూరు నుండి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో నారాయణ విద్యాసంస్థలను నెలకొల్పి ఎంతోమందికి విద్యాదానం చేసి మంత్రివర్యులుగా 5 సంవత్సరాలు ఎటువంటి ఆరోపణలు మచ్చలేని విద్యాసంస్థల అధినాయకుడు నారాయణను ప్రస్తుత ప్రభుత్వం అరెస్టు చేయడం ఖండించుచున్నది. ప్రభుత్వం తన చేతగానితనాన్ని రాజకీయాలు మొదలుపెట్టినా ఈ ప్రభుత్వాన్ని జేఏసీ గట్టిగా హెచ్చరించుచున్నాం. ప్రభుత్వం తమ చేతిలో ఉందని అధికార దుర్వినియోగం చేసి పోలీసుల ద్వారా తప్పుడు కేసుల్లో ఇరికించిన నారాయణ అరెస్టును ఖండిస్తూ అతనికి మా జేఏసీ తరపున పూర్తి మద్దతు తెలియజేయుచున్నాం. పై కార్యక్రమంలో కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వి సురేష్ కుమార్, అరిగెల సాయిరాం, ఎం సాయి లక్ష్మణ్, నాగేశ్వరరావు, పూర్ణచంద్రరావు, వెంకటేశ్వరరావు, రవికుమార్, షణ్ముఖీశ్వరరావు, రాజగోపాల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ జేఏసీ కన్వీనర్ అరిగిల సాయిరామన్ నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మా సామాజిక వర్గం అందరి వాడు 40 సంవత్సరాల నుంచి భారతదేశంలో నెల్లూరు నుంచి భారతదేశంలో విద్యా సంస్థలు పెట్టిన డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారిని కక్షపూరితగా ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయటం బంజుకుల ఐక్యవేదిక ఖండిస్తుంది. నారాయణ గారికి ఎప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఈ బంజుకుల ఐక్యవేదిక సంఘీభావంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నారాయణ గారు ఉపాధ్యాయుల నుంచి భారతదేశంలో ఎన్నో విద్యా సంస్థలు, నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, నర్సరీస్ కాలేజ్ ఎంతోమందికి జీవనోపాధి ఉపయోగిస్తున్న ఉపాధి చూపిస్తున్న అధినేత
ఈరోజు ప్రభుత్వం కక్షపూర్తిగా అతన్ని అరెస్ట్ చేయడం అనేది మా జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నాం. పేపర్ లీకేజ్ అయింది ప్రభుత్వ పాఠశాలలో. ప్రభుత్వాల్ని వాళ్ళ తప్పుల్ని సర్దిద్దుకోకుండా ఒక సామాజిక వర్గం ప్రపంచంలో భారతదేశంలో గుర్తింపు అధినేతని అరెస్ట్ చేయడం అనేది అదే విధంగా అదే రోజు అది వాళ్ళ కుమారుడు వర్ధన్ సందర్భంగా అది అరెస్ట్ చేయడం ఇంకా చాలా మాకు బాధాకరంగా ఉంది. ఇకనైనా ప్రభుత్వం ఇటువంటి చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నారాయణ గారు మా బ్రదరు అరగల్ సాయి గారు వాళ్ళ బ్రదర్ని నేను. నిన్న జరిగిన నారాయణ విద్యా సంస్థలు పొంగూరు నారాయణ గారికి జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా దారుణము ఘోరము. కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో పేపర్ లీకేజ్ అయితే అక్కడ వాళ్ళు సరిచేసుకోకుండా ప్రభుత్వము ఆయన విద్యా సంస్థల మీద ఆయనకు మంచి పేరు ఉందని ఏదో ఒక కక్షపూరితంగా ఆయన ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశంతో కక్షపూరితంగా ఆయన మీద కేసులు పెట్టడం, పైగా నిన్న వాళ్ళ కొడుకు వర్ధంతి రోజున పోలీసు వారు పోయేసి ఆయన అరెస్ట్ చేసి తీసుకోపోవడం అనేది మరీ దారుణము. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది. నారాయణ సార్కి నేను ఆయన శిష్యుణ్ణి, ఆయన దగ్గర చదువుకున్న వ్యక్తిని నేను, కాబట్టి నేను ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు. మా సార్ విషయంలో కుల మతాలకు అతీతంగా ఎవ్వరు పోయి అడిగినా, ఉన్నవాడు పోయినా లేనివాడు పోయినా అడిగినా కూడా సహాయం చేసే మనిషి ఆయన. అటువంటి వ్యక్తికి మంచి పేరు ఉంది, ఆయన ఏ విధంగా దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వ కుట్రతో ఆయన్ని వ్యవహరించి ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టి ఈ విధంగా దారుణమైన పనులు చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. కోర్టు ఈ ప్రభుత్వానికి ఎన్ని ముట్టికాయలు వేసినా వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కావడం లేదు. ఇంకా నన్న మంచి అయింది చెడ్డైంది అనేది తెలుసుకొని వ్యవహరించాలని చెప్పి కక్షపూరిత వ్యవహారాలు మానుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకటి ఏంటంటే, తిరుపతి తాతయ్య గుంటగంగ జాతర సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్ రెడ్డి తెలియజేశారు. కరోనా నిబంధనల కారణంగా గత 2 సంవత్సరాలుగా తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారికి జాతర నిర్వహించలేకపోయారు. జిల్లాలోనే కాక పరిసర జిల్లాలకు కూడాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి జాతర ఈ ఏడాది పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రజాప్రతినిధులు అధికారులు సలహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతర సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ సంఖ్యలో ఉంటుందన్న అధికారుల అంచనాలకు అనుగుణంగా భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో చైన్ స్నాచింగ్, జేబు దొంగతనాలు వంటివి పాల్పడే వ్యక్తులకు ఇది ఒక అవకాశంగా తీసుకుని భక్తుల విలువైన సొమ్ములను దోచుకునేందుకు అవకాశంగా భావిస్తారు. కావున ఆలయ పరిసర ప్రాంతాల్లోనే కాక బస్టాండ్, ఇతరత్రా రద్దీ ప్రాంతాల్లో రోడ్ల వెంట పోలీసు పహారా, పికెట్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జాతర సందర్భంగా పిల్లలతో ఆలయానికి వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పసిపిల్లలను తప్పిపోవటం, ఇతరత్రా నేరాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 7 రోజుల పాటు అట్టహాసంగా జరగబోయే జాతర సందర్భంగా విధులు నిర్వహించి పోలీసులు అప్రమత్తంగా ఉంటూ అసాంఘిక కార్యక్రమాలకు, దొంగతనాలకు, అరాచకాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ, సిఐ శివప్రసాద్, ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో మునికృష్ణ, ఎస్ఐ ప్రకాష్ కుమార్లు పాల్గొన్నారు. అంతా
नेल्लूरु नगरंलोनी संतपेट नंदुगल आंजनेय स्वामी देवालयंलो कपीर श्रीनिवासुलु रेवति आध्वर्यंलो नारायण विद्या संस्थल व्यवस्थापकुलु माजी मंत्री पोंगूरु नारायणकु बेयिल मंजूरु कावडंतो आंजनेय स्वामी गुडिलो प्रत्येक पूजा कार्यक्रमानी निर्वहिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు పొంగూరు నారాయణను హైదరాబాద్ లోని నివాసం నందు అరెస్ట్ చేయడం జరిగింది। అర్ధరాత్రి 1 గంట సమయంలో పొంగూరు నారాయణ మజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు। ఈ సందర్భంగా పోలీసులు అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు। 2014వ సంవత్సరంలో నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది। కుమారుడు వర్ధంతి రోజున పొంగూరు నారాయణను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదని తెలిపారు। ఈ రోజు తెల్లవారుజామున బెయిల్ వచ్చిన సంతోషంతో ఆంజనేయ స్వామి గుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబు సత్యం నాగేంద్ర టీడీపీ కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు। माजी मंत्री पोंगूरु नारायण अक्रम अरेस्ट निरसिस्तो जिला तेलुगुदेशं पार्टी नायकुल आध्वर्यंलो नेल्लूरु नगरंलोनी वीआरसी सेंटर वद्द गल डाक्टर बाबा साहेब अंबेडकर विग्रहं वद्द नुंची गांधी बोम्म सेंटर वरकु निरसन प्रदर्शन निर्वहिंचारु। వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పక్షపూరిత కుట్రపూరిత విధానాలను మానుకోవాలని పెద్ద ఎత్తున నినాదిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటనరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలను ఎండగట్టారు। పై కార్యక్రమంలో తాళపాక అనురాధ ఆనం వెంకట రమణారెడ్డి పెళ్ళకూరు శ్రీనివాసుల రెడ్డి జెన్ని రమణయ్య విజేత రెడ్డి ధర్మవరపు సుబ్బారావు తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నెల్లూరు నగరంలోని కనుపర్తిపాడులో గల ప్రియదర్శిని కళాశాల నందు ఐఎంఎఫ్ఎస్ అన్విడు సంస్థల ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం విదేశీ ప్రయాణాల కోసం తమ సంస్థ అందించే సర్వీసులను విద్యార్థులకు వివరించడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎంఎఫ్ఎస్ అనే సంస్థ 25 సంవత్సరాల క్రితం స్థాపించబడింది। ఈ సంస్థకు ఫౌండర్ సీఈఓ కేపి సింగ్। ఈ సంస్థను 1997వ సంవత్సరం ముంబైలో స్థాపించడం జరిగింది। విదేశీ చదువులు చదువుకోవాలనే విద్యార్థులకు మా సంస్థ ద్వారా ఏ కోర్సు చదివితే బాగుంటుంది, దానికి ఏ విధంగా పరీక్షలు రాయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి, విదేశాల్లో ఎటువంటి సదుపాయాలు ఉంటాయి దాని గురించి వివరించి విదేశాలకు పంపడం జరుగుతుంది। మా సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థులను విదేశాలకు పంపడం జరిగింది। పై కార్యక్రమంలో ఐఎంఎఫ్ఎస్ డైరెక్టర్ అజయ్, ఫౌండర్ కేపి సింగ్, అన్విడు ఫౌండర్ సాయి ఉత్తమ్, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। నెల్లూరు నగరంలోని స్థానిక ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఐఎంఎఫ్ఎస్ అన్వీడు సంస్థల ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం విదేశీ ప్రయాణాల కోసం తమ సంస్థ అందించే సర్వీసులను విద్యార్థులకు వివరించారు। వీఆర్సీ సెంటర్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ అక్రమ అరెస్టును నిరసిస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ। నెల్లూరు నగరంలోని సంతపేట నందుగల ఆంజనేయ స్వామి గుడిలో కప్పర శ్రీనివాసులు రేవతి ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థల స్థాపకులు మాజీ మంత్రి పొంగూరు నారాయణకు బెయిల్ మంజూరు కావడంతో ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం। తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి। నెల్లూరు నగరంలోని నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు బలిజ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కక్షపూరిత రాజకీయాలు ప్రభుత్వం మానుకోవాలంటూ మీడియా సమావేశం నిర్వహించారు। ఈనాటి వార్త న్యూస్ ఇంతటితో సమాప్తం। తిరిగి రేపటి బులెటిన్లో మరల కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।